బై నమః శివాయ. ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఈ రోజు స్వాగతం. కన్యా రాశి గనుక ఈ వార ఫలాలు గనుక చూసుకున్నట్టే కన్యా రాశి వారికి గత వారం కన్నా ఈ వారం కొద్దిగా అనుకూలత పరిణామాలు ఎక్కువగా కనబడబోతున్నాయి. కొద్దిగా భయం మనసులో భయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందువల్ల అంటే పంచమ స్థానంలో చంద్రుడు గోచరం ఆదివారం చేసిన వల్ల ఆకస్మికంగా కొద్దిగా భయం కలుగుతుంది, ఇబ్బంది, కొద్దిగా ఏదో ఒక రకమైన తప్పు నిర్ణయాలు జరిగే అవకాశాలు ఈ కన్యా రాశి వారికి ఈ వారం ఉండబోతున్నాయి. కానీ చూసుకున్నట్టే కన్యా రాశి వారికి గత వారం కన్నా ఈ వారం అనుకూలంగానే ఉండబోతుంది. చూసుకున్నట్లయితే సోమవారం మరియు మంగళవారం రోజున కొద్దిగా ఒక శుభవార్త తెలిసే అవకాశం కనబడుతుంది. ఏదైనా ఎక్కడైనా అప్పు కనుక డబ్బు తెచ్చినట్లయితే ఆ అప్పు తీసే అవకాశం ఉండబోతుంది. ఆకస్మికంగా ధనలాభం ఆ రోజు వచ్చే అవకాశం ఉండబోతుంది. ఆరోగ్యం కూడా సోమవారం మరియు మంగళవారం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బంది ఎక్కువగా పెరిగే అవకాశం ఉండబోతుంది. బుధవారం గురువారం రోజున కొద్దిగా బాగుండే అవకాశాలు ఉండబోతున్నాయి. ఆ రోజున విశేషంగా చూసుకున్నట్లయితే మీకోసం అనుకున్న పరిణామాలు కనబడుతున్నాయి. ఏదైతే పని మీరు అనుకున్నారో అది ఆ రోజు అయ్యే అవకాశాలు కనబడబోతున్నాయి. ఎవరికి ఏదైనా రకమైన హామీ కనుక ఇవ్వాలనుకున్నట్లయితే ఆలోచించి హామీ ఇవ్వండి, లేకపోతే తర్వాత మీరే మోసపోయే అవకాశం ఉండబోతుంది. శుక్రవారం శనివారం రోజున విశేషంగా ఆ రోజున కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి. ఆకస్మికంగా ట్రావెలింగ్ ఆ రోజున కలిగే అవకాశం ఉండబోతుంది. అనారోగ్యం కలిగే అవకాశం ఆ రోజున ఉండబోతుంది ఖర్చుల పట్ల. దాంతోపాటు ఎవరైతే ఎడ్యుకేషన్ లో కూడా కెరియర్ డిసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారు ఈ వారం కొద్దిగా ఓపిక పెట్టుకోండి. ఈ వారం కొద్దిగా వెయిట్ చేయండి, తర్వాత నెక్స్ట్ వీక్ మీరు ఏదైనా మొదలు పెట్టండి. ఈ వారం కన్యా రాశి వారు ఎలాంటి పనులు మొదలు పెట్టకండి, లేకపోతే కొద్దిగా దాని గురించి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటారు. కన్యారాశి కనుక చూసుకుంటే గత వారం కన్నా ఈ వారం అనుకూలంగా కనబడుతుంది. కొద్దిగా ఆరోగ్యం పట్ల ఈ వారం ఎక్కువగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటారు. తొందరపాటులో ఎలాంటి రకమైన ఎవరికి ఏ రకమైన హామీలు ఇవ్వకండి. చూసుకున్నట్టే కన్యారాశి వారు ఈ వారం విశేషంగా దేవి సూక్తాన్ని ఎక్కువగా చదువుకోండి, చాలా బాగుంటారు. శ్రీమాత్రి నమః.